పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని బంద్ ప్రకటిస్తూ కాంగ్రెస్ సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రాస్తారోకో చేస్తూ పాఠశాలలు షాపులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. వెంటనే రైతు వ్యతిరేక విధానాలను రూపుమాపాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర ధరలు అధికంగా పెంచడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజశ్యం, కనకరెడ్డి, మహేష్, రాములు, సిపిఎం నాయకులు భిక్షపతి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ రోజున అఖిలపక్ష బంద్కు నిరసనగా ఇలా పెట్రోలు ధరలు, వంట గ్యాసు అనేక విధాలుగా పెరిగినందున ఇలా స్కూళ్ళ స్థలాలను దాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇలా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. ఇలా మిడిదొడ్డిలో కూడా స్వచ్ఛందంగానే బంద్ చేసారు తప్ప మేము ఎలాంటి పోర్ చేయలేదు. దానివల్లనే ఏదో పోర్ చేస్తున్నారని మమ్మల్ని ఇక్కడ తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడదు. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసారు, మేము ఎలాంటి పోర్ చేయాలి. అందరూ స్వచ్ఛందంగానే ముందుకొస్తారు. ఈ ధరల గురించి అందరూ చాలా విచారణ పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ధరలు తగ్గించేదాకా ఈ పోరాటం ఆగదని మేము కాంగ్రెస్ తరఫున జై తెలుపుతున్నాం. జై కాంగ్రెస్.